డైరెక్టర్ ఇప్పుడు స్టేజ్ పైకి పిలిచేద్దాము అరుణ్ పింవర్ఫ్ గారు కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్ ఈ రోజు ఆయన రావడం కూడా అర్జున్ లాగే రెడీ అయ్యి వచ్చినట్టు అనిపిస్తుంది జస్ట్ మాలో ఒకటే తక్కువైనట్టుంది మెల్ల కదా అది కూడా ఉందా అది సో అరుణ్ అర్జున్ ఎవరో కాదు అరుణే జే ఒక్కటే యాడ్ చేశాము అని చెప్పకనే చెప్తున్నారు చెప్తున్నారనమాట సో చూద్దాం మరి ఇక్కడ ఏం జరుగుతుందో ఒక పవర్ఫుల్ స్పీచ్ కోసం రెడీ అయిపోదాం మనం అరుణ్ గారు డైరెక్టర్ మాట్లాడతారు యాక్చువల్లీ ఇప్పుడు నేను చాలా ఎగ్జైటెడ్ ఉండాలి చాలా హ్యాపీగా ఉండాలి ఫర్ సమ్ రీజన్ ఏదో ఎక్కడో వెళితేగా ఉందండి ఒక పెళ్ళి చేసి ఒక టెన్ డేస్ ట్వెల్వ్ డేస్ ఒక పెళ్ళి చేసి అందరూ చుట్టాలందరూ ఇంటికి వెళ్ళిపోతారు కదా సో అలా ఉంది ఎందుకో నుంచి చిన్న హ్యావెన్ దిస్ బ్లూస్ అంటే ఫోర్ థర్టీకి పొద్దున్నే వచ్చే దిల్ రాజ్ గారు ఆ తర్వాత టెన్ థర్టీకి మేము చూసే ఎడిట్ లెవెన్ నుంచి మేము పడే గొడవలు మేనేజర్ లేని అడిగితే ఫస్ట్ రత్నం గారు మేము పడే వాదోపవాదాలు ఆ తర్వాత సంతోష్ గారు వచ్చి రాజుగారు ఏమి రీట్ చేశారని అడిగి ఈ హడావిడంతా దర్ ఇస్ లాడ్ ఆఫ్ టీమ్ ఇన్ ఆర్ ఆఫీస్ పెద్ద ఆఫీస్ పెద్ద టీమ్ పొద్దునుంచి హడావిడి గొడవలు భోజనాలు టీలు కాఫీలు అన్నీ అయిన తర్వాత దర్ ఇస్ దిస్ టైమ్ వేర్ త్రీ ఫార్టీ ఫైవ్ టు ఫోర్ ఫిఫ్టీన్ మధ్యాహ్నం కాదు సాయంత్రం ఆ టైంలో అందరూ సెటిల్ అయ్యి అందరికీ ఆఫీస్ బాయ్ టీలు పెట్టి రాజుగారు వచ్చి కూర్చుని బయట మెట్ల మీద కొంతమంది సోఫాలో కొంతమంది కింద కొంతమంది యూనో దట్

బట్ సార్ మీతో కూర్చుని నేను చేసిన రి సెషన్స్ ఏవైతే ఉన్నాయో ఐ వాజ్ వెరీ హ్యాపీ అది రేపు నుంచి మిస్ అవుతున్నాను అన్నది మీరు భలే వస్తారు సార్ పొద్దున్నే వాకింగ్కి వెళ్ళి వాకింగ్ షూస్ కూడా తీయకుండా ఎడిట్ రూమ్లోకి వస్తారు మేము ఒక జోక్ కూడా వేసుకుని వెళ్ళండి సార్ రాజుగారు ఎడిట్కి షూస్ ఎందుకు వేసుకొస్తారంటే ఎడిట్ బాగోతే పరిగెట్టించి పరిగెట్టించి కొట్టడానికి కానీ దట్ డెఫినెట్లీ మిస్ సార్ అండ్ ఫస్ట్ టైం నేను నాకు చాలా విషయాలు తెలియలేదు బట్ అట్ ద సేమ్ టైమ్ చాలా విషయాలు నేర్చుకున్నాను కూడా నా నా తెలియని అంతా భరించి నాకు ఎంత ఎన్ని అంటే పన్నెండు అంటాను అంత నాలెడ్జ్ లెస్ మ్యూజిక్ మీద నాలెడ్జ్ లేని నాకు కిరాణి సార్ మీ డెక్ దగ్గర మీరు కుర్చీలో కూర్చుంటే నాగా సోఫాలో కూర్చుంటే నేను కింద కూర్చుని మనం మ్యూజిక్ తప్ప అన్నీ వాళ్ళం అండ్ దెన్ సమ్వేర్ ఒక రెండు గంటలు మూడు గంటలు డిస్కస్ చేసిన తర్వాత ఆ ఫైవ్ మినిట్స్లో ఒక బీట్ వచ్చేది ఒక ట్యూన్ వచ్చేది ఇట్ ఈస్ వెరీ సరియల్ మా అమ్మగారికి మీరు అంటే చాలా ఇష్టం సార్ కీరోని గారితో చేస్తున్న అన్నప్పుడు అప్పటిదాకా అరే ఎందుకు సినిమాలు ఎందుకు సినిమాలు ఒక చిన్న డౌట్ ఉన్న మా మదర్ మా మా నాన్నతో అందంట కీరోవాణిగా ఒప్పుకున్నారంటే మనోడు ఏదో చేస్తానట్టే ఉన్నాడు చేయనిద్దామని సో థ్యాంక్ యూ సో మచ్ సార్ నా అమ్మాయికత్వాన్ని భరించి నాకు ఇంత మంచి చూన్స్ ఇచ్చి నన్ను మీరు ఎప్పుడు ఫోన్ చేసి ఆ భీమ్ ఏం చేస్తున్నావు అన్నప్పుడు నాకు ఒక ఎనర్జీ వచ్చేది నువ్వు మీరు ఆ భీమ్ అని ఎందుకు పెట్టారో భీమ్ వరకు నుంచి భీమ్ తీసి నిజంగా భీముడు అంత ఎనర్జీ వచ్చేది నాకు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ దెన్ ఇంకొక పర్సన్ గురించి చెప్పాలి ఆశీష్ గారు సార్ నన్ను చాలామంది ఫిఫ్టీ ఫోర్ డేస్లో కొత్త అతను సినిమా తీశారు ఫిఫ్టీ ఫోర్ డేస్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్ ప్రొడక్షన్ సైడ్ నుంచి పోల్చుకుంటే నేను యాక్టర్స్ ఇన్ అనడానికి మీరు ఎప్పుడు ఛాన్స్ ఇవ్వలేదు సెవెన్కి విత్ మేకప్ అంటే సార్ సార్ రాజుగారు మీరు ఎప్పుడు మేబీ దిస్ ఇస్ ద ఫస్ట్ మూవీ మీరు ఎప్పుడు సెట్కి రాలేదనుకుంటా ఒక్కసారి వచ్చారు మీ బర్త్డేకి రెండుసార్లు వచ్చారు అంతే సార్ సెకండ్ మూవీ ఓకే బల్ ఓ బల్గమల్ బల్గమర్ సూపర్ హిట్ సార్ అయితే మందు కూడా సో ఆశీష్ గారు యువర్ దేర్ యాజ్ అ బోన్ టు మీ మీకు ఇచ్చిన క్యారెక్టర్ ఎంత టఫ్ అని నాకు తెలుసు ఈరోజు పొద్దున్న యాక్చువల్లీ రైట్ నేను పడుకోలేదు త్రీ క్రెడిట్ అయింది అండ్ దెన్ వీ ఆ టీమ్స్ అటెండ్స్ ఆర్ ద మూవీ ఇచ్చి పడేసారు సార్ ఇచ్చి పడేసారు అంత అర్జున్ ఇస్ సంథింగ్ సమ్ వన్ కూడా కాదు ఇట్ ఈస్ సంథింగ్ అది నేను చూసాను ఈరోజు ఐమ్ వెరీ హ్యాపీ అండ్ నన్ను ఇంత సపోర్ట్ చేసినందుకు సిరీస్ సార్ సిరి సార్ ఎక్కడున్నారు సార్ వన్ థింగ్ ఐ హ్యావ్ టు సే టు సిరీస్ సార్ చాలా బాగా పెంచారు ఆశీష్ గారిని నేను ఆశీష్ గారితో సినిమా అనుకున్నప్పుడు సిరీష్ గారు అబ్బాయి నేను ఇద్దరు ఏడీస్ని పెట్టాను సార్ లిటరల్లీ అంటే హీరోస్ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చే హీరోస్ వాళ్ళకి మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది జ్యూస్ రాలేదను ఫ్రూట్స్ రాలేదను నాకు ఫ్యాన్ గాలి తగలలేదను ఎన్ని ఉంటాయని నన్ను భయపెట్టారు నాకు నాకు సెట్ ఎక్స్పీరియన్స్ లేదు బట్ ఆశీష్ గారిని మేము మెయింటైన్ చేయడం కాదు మమ్మల్ని ఆశీష్ గారు మెయింటైన్ చేశారు మా టీం అందరినీ మెయింటైన్ చేశారు ఈజ్ వెరీ ఈజ్ ద మోస్ట్ ఎనర్జెటిక్ పర్సన్ ఆన్ ద సెట్ వేరే వాళ్ళ కౌంటర్ సీన్స్ జరుగుతుంటే ఆశీష్ గారు మానింటర్ అనుకల్ కూర్చున్నారు ఒకసారి సార్ మీ సీన్ అయిపోయింది కదా ఎందుకు మానిటర్ అండ్ కూర్చున్నారు వెళ్ళిపోవచ్చు కదా అంటే భయ నేను చెప్పిన డైలాగ్కి అమ్మాయి కౌంటర్ చెప్తుంది కదా అమ్మాయి కౌంటర్ పండిదేనే కదా నా డైలాగ్ పండేదే అన్నారు దిస్ ఈజ్ సంథింగ్ మీ సెకండ్ సినిమాకి ఇది రావడం ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మీలాంటి యాక్టర్తో నేను నేను యాక్టర్స్ ఆర్టిస్ట్ నేను ఎప్పుడు మిమ్మల్ని హీరో అని అనుకోలే ఇవన్న యాక్టర్ ఇవ్వని ఆర్టిస్ట్ లైన్లన్నీ చదువుకుని వచ్చేవారు బ్రో ఇదేంటి మెటఫర్స్ అడిగేవారు మీతో గడిపిన ఆ టైం ఉంటుంది చూసారా అది అయిపోతుంది అన్న టైంకి నాకు అది అది ఎంత వాల్యూబుల్ తెలిసిందే ఐ హోప్ ఇది నేను చెప్పొచ్చు తెలీదు లవ్ మీ ఇఫ్ యూ డేర్కి ఇంకొక సీక్వెల్ కూడా ఉంది కిల్ మీ ఇఫ్ యూ లవ్ అది చాలా త్వరగా స్టార్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను అది నేను వైష్ణవి గారు మ్యామ్ మీ గురించి ఏం చెప్పాలో తెలియదు నాకు యు ద వన్ పర్సన్ దట్ ఐ ఆల్వేస్ సా ఎస్ ప్రియా ప్రియా క్యారెక్టర్ రాసినప్పుడు యూర్ ఇన్ యూట్యూబ్ అప్పటికి అప్పటికి చాలా మంది అన్నారు యూట్యూబర్ ఎందుకు వై టు క్యాష్ సమ్మన్ లైక్ దిస్ అని ఫార్చునేట్లీ ఈ స్టేజ్కి వచ్చేసరికి మీరు కూడా బేబీ లాంటి సినిమాతో ఎదిగి రాజుగారు లాంటి ఒక ప్రొడ్యూసర్ వైష్ణవిని పెట్టుకుందామా అన్న మాట వచ్చేదాకా మీరు ఎదిగారు ఆ వెరీ హ్యాపీ దట్ వీ మెట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ ఆర్ లైఫ్స్ అండ్ అర్ కెరియర్ అండ్ మీరు చేసిన క్యారెక్టర్ చాలా క్లోజ్ టు మై హార్ట్ ప్రియా అని క్యారెక్టర్ పేరు పెట్టాను ప్రియా ఇస్ మై సిస్టర్ మా అక్క సో తను లేకపోతే నేను ఈరోజు ఇక్కడ నుంచి ఇలా మాట్లాడాను కాదు సో షీ హవ్ సపోర్టెడ్ అ లాట్ అని ఆ క్యారెక్టర్ పేరు నేను పెట్టొద్దు పెట్టొద్దనుకున్నాను ఎంతో స్పెషల్ క్యారెక్టర్ అయితే తప్ప సో ఆ క్యారెక్టర్ పేరు మీకు పెట్టాను అండ్ ప్రియా క్యారెక్టర్ ఈస్ సమ్థింగ్ దట్ ఈస్ వెరీ ఫెమినిన్ అంటే మనకి అర్జున్ అన్నవాడు వెళ్ళి ఒక దెయ్యాన్ని ప్రేమించే లాంటి ఒక సైక్ ఫెలో ఇన్సెయిన్ ఫెలో వాడిని హ్యాండిల్ చేయాలంటే వాడికన్నా ఇన్సెన్ అయి ఉండాలి బయట ఒకటి చాలా ఇన్సెయిన్ చాలా పొగరగా ఉంటారు కొంతమంది మగాళ్ళు వాడికన్నా ఎక్కువ పొగరు వాడు పెళ్ళనుకుంటారు యాక్చువల్లీ వాడి ఇంట్లో కంట్రోల్ చేసి వాడిని మెయింటైన్ చేస్తుంటుంది అనమాట అలాంటి క్యారెక్టర్ వైష్ణవి గారిది ఇద్దరూ పోటా పోటీగా యాక్ట్ చేయడం చూసి ఐ వాస్ వెరీ హ్యాపీ చాలా సరియల్ మూమెంట్స్ అవన్నీ మీరిద్దరూ ఓ మూలకెళ్ళి కూర్చుని స్క్రిప్ట్ చదువుకునేవారు నేను రాసిన పేపర్లు మీ చేతిలో నేను రాసిన మాటలు మీ నోట్లో మీరు అలా మాట్లాడుతూ ఉంటే దట్ ఈస్ సంథింగ్ దట్ ఐమ్ వన్ అం మిస్ అండ్ దట్ ఈస్ సంథింగ్ విల్ రిపీట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అండ్ నీకు ఎవరైనా మర్చిపోయినట్టు క్షమించండి అండ్ వన్ థింగ్ దట్ ఐ రియలీ వాంట్ సీ స్ మూవీ మేకింగ్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ సార్ ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద ఇచ్చారు నాగా గారు భయ్యా మన జర్నీ గురించి నేను ఏం చెప్తాను మనం పడ్డ గొడవలు ఇప్పుడు ఈరోజు పొద్దున్న కూడా గొడవ పడ్డాము మేము సో ఐఎమ్స్ వెరీ హ్యాపీ దట్ మూవీ హ్యావ్ హ్యా దిస్ మూవీ హ్యావ్ హ్యాపండ్ అండ్ ట్వంటీ ఫిఫ్త్ మీరు అందరూ ఒక మ్యాజిక్ ఎక్స్పీరియన్స్ చేస్తారు చాలా అంటే అందరూ స్టేజ్లో ఎక్కి కాన్ఫిడెంట్గా మేము మంచి సినిమా తీసుకొని ఎందుకు అనుకునేవాడిని వాళ్ళు మేబీ ఎడిట్స్ చూసి ఇలా ఫంక్షన్స్కి వస్తారనుకుంటారు ఈరోజు పొద్దున్న ఎడిట్ చూశాను నేను ఐ వెరీ హ్యాపీ సార్ ఫ్లో చాలా బాగుంది ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపీ బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు సే సార్ రాజ్ గారు మీ జడ్జ్మెంట్ నేను సార్ ఇది ఇది కరెక్టేనా అన్న ప్రతిసారి ఐ వాస్ ప్రూవ్డ్ రాంగ్ దిల్ రాజు అన్నవాడు ఇరవై సారీ యాభై ఆరు సినిమాలు చూసి యాభై ఆరు సార్ యాభై ఎనిమిది యాభై ఆరు సార్ మంది యాభై ఏడు యాభై ఏడు సినిమాలు తీసిన ఒక ప్రొడ్యూసర్ యాభై ఏడు సినిమాలు ఎలా తీయగలిగాడు ఒక ఏజ్ ప్రొడ్యూసర్ కింద ఇండస్ట్రీలో ఎలా నిలబడగలిగాడు దట్ ఈస్ సంథింగ్ ఐ లెర్న్ ఫ్రమ్ యూ సార్ మీకు కాంపిటెన్స్ ఎక్కువ దీని మీద కూర్చుంటే దాని మీదే కూర్చుంటారు నేను వేరే ప్రొడ్యూసర్స్ వేరే బిజినెస్ చేయడం చూశాను మీకు వేరే బిజినెస్ ఉందనేది నాకు తెలియదు ఎవ్రీ ట్వంటీ ఫోర్ సెవెన్ ఒక చేంజ్ వెళ్ళిపోతారు త్రీ డేస్ తర్వాత ఫోర్ డేస్ తర్వాత మేము పేపర్ మీద రాసుకున్న కూడా గుర్తుండదు మాకు మీరు వచ్చి ఆ చేంజ్ ఏది అని అడుగుతారు దట్ ఈస్ సంథింగ్ ఐ లర్న్ ఫ్రమ్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ కీరవాణి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బేరింగ్ విత్ మీ అండ్ దెన్ చంద్రబోస్ గారు మాకు ఇంత మంచి లిరిక్స్ ఇచ్చినందుకు అండ్ సార్ కీరవాణి గారు మీరు ఒక లిరిక్ రాశారు నాకు చాలా ఇందాక మీరు అన్నారు కదా అర్జున్లో అరుణ్లో జే పెట్టారు అని దట్ జే స్టాండ్స్ ఫర్ ఎ నేమ్ దట్ ఈస్ వెరీ స్పెషల్ ఫర్ మీ ఆ పాట మీద కీరవాణి సార్ మీరు పాట రాశారు దిస్ ఈస్ సంథింగ్ నా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఎక్స్పీరియన్స్ అండ్ యా వాజ్ కమింగ్ దేర్ అయిపోయింది అనుకున్నారా సార్ హర్షిత్ గారు హంఛిత గారు నేను ఇంత వియాడ్ కాన్సెప్ట్ చెప్పిన యూ హ్యాడ్ దట్ గట్స్ అండ్ బ్రెయిన్స్ టు యునో ప్రాసెస్ దట్ అండ్ అరుణ్ నువ్వు చెయ్యి నువ్వు ఫస్ట్ టైం అయినా నీకు సెట్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా మేము వెనక నిలబడతామని అది ఎంత ధైర్యం ఇచ్చిందో అంత భయపెట్టింది బట్ మన లవ్ మన సినిమా పేరే లవ్ మీ షూట్ డేర్ కాబట్టి ఆ డేర్ చేసి ముందుకెళ్ళాం అండ్ వెరీ హ్యాపీ దట్ వై హ్ బిల్డ్ సంథింగ్ దట్ విల్ స్టే ఫర్ అవర్ ఇన్ అర్ హార్ట్స్ అండ్ మా కెమెరా డిపార్ట్మెంట్ గౌతమ్ కానీ స్నేహ కానీ ప్రవీణ్ కపిల్ వీళ్ళందరికీ శాంక్స్ చెప్పాలి నా ఏడీస్ మెయిన్గా నా ఏడీస్ అని నాకు అసిస్టెంట్ నన్ను ఇష్టం లేదు నా అసోసియేట్స్ వాళ్ళందరూ అందరూ రేపు పెద్ద పెద్ద డైరెక్టర్స్ అవుతారని గట్టిగా నమ్ముతున్నాను బలరామ్ కానీ మల్లి కానీ నారాయణ హర్ష సాయి ఎవరి నా కో డైరెక్టర్ మహేష్ గారు థ్యాంక్ యూ టీం నన్ను ఇంత భరించినందుకు నన్ను ఇంత బాగా చూసుకున్నందుకు నా మేనేజర్స్ దినేష్ ప్రణవ్ ఎవ్రీవన్ అండ్ లాస్ట్లీ

అర్న్ య ఇట్ మ్యాన్ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నారు దిస్ ఇస్ వెరీ సరియల్ మూమెంట్ ఫర్ మీ పిసి శ్రీరామ్ లాంటి ఒక కెమెరా మ్యాన్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ దట్ దిస్ మూవీ టౌన్ నట్ వెరీ గుడ్ నీకు ఎవరైనా మర్చిపోయింటే క్షమించండి మా ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా కానీ మా కాస్ట్యూమ్ డిజైనర్ శ్రీముఖి కానీ మా ఎడిటర్ సంతోష్ గారు కానీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపీన్ ఫర్ మీ అండ్ లెట్ సి ట్వంటీ ఫిఫ్త్ మనం అనుకున్న హ్యాపీనెస్కి మించి ఇంకా హ్యాపీనెస్ వస్తుంది నేను బిలీవ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ వాచ్ ట్వంటీ ఫిఫ్త్ మే ఇప్పుడు అయిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ గారు విష్ గుడ్ లక్ మిమ్మల్ని స్టేజ్ పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఎందుకంటే ఇప్పుడు మనం టీమ్ మెంబర్స్ ని స్టేజ్ పైకి పిలిచే టైం వచ్చేసింది